కరోనా కారణంగా ప్రతిష్ట దిగజారి ప్రపంచమంతా అనుమానాస్పదంగా చూస్తుంటే తన పరిస్థితిని చక్కదిద్దుకోకుండా చైనా ఎందుకని దూకుడుగా వెళ్తుంది, భారత్తో ఎందుకని ఘర్షణకు దిగుతుంది, ఎందుకని పదే పదే కవ్విస్తుంది, చైనా నాయకత్వం నిజంగానే యుద్ధానికి కాలు దువ్వుతుందా లేక ఇంకేమైనా ప్రయోజనాలున్నాయా తెలుసుకుందాం. నిజానికి చైనా కేవలం భారత్తో మాత్రమే ఘర్షణకు దిగటం లేదు, తన చుట్టూ ఉన్న అనేక దేశాలతోనూ ఇదే వైఖరి. థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాంలతో కూడా చైనాకు నిరంతరం గొడవలే. చైనాలో అడ్డుకట్టలు కట్టి ఈ దేశాలకు నీళ్లు వెళ్లకుండా చేసి ఆయా దేశాల్లో కరువు కాటకాలకు కారణమవుతుంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం పడవల్ని ముంచేసింది చైనా. తైవాన్ను ఎలాగైనా ఎరకాటంలో పెట్టాలని చూస్తుంది. ఇక హాంకాంగ్ పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. వీటన్నిటి వెనుక కారణాలని అన్వేషిస్తే చైనా నాయకత్వంలో ఎంతో అసహనం ఉందని తెలుస్తుంది. 1990 తర్వాత అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితి చైనాలో ఈసారి నమోదైంది. చైనా ఆర్థిక వృద్ధి ఈసారి 6.8% క్షీణించింది. ఆర్థిక పరిస్థితి ఇలా దిగజారిపోతున్న సమయంలోనే అమెరికాతో ఎకనామికల్ వార్, ఆ వెంటనే కరోనా వచ్చి పడటం పరిస్థితిని మరింత దిగజార్చింది. అందుకే ఈ ఏడాది అసలు గ్రోత్ రేట్నే పట్టించుకోవద్దని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. తమ కమ్యూనిస్టు ప్రభుత్వానికి అద్దం పట్టే వార్తాపత్రిక పిఎల్ఏ డైలీ ఇటీవలే అనూహ్యంగా ఓ వ్యాసాన్ని ప్రచురించింది. దేశంలో అంతర్గతంగా ఆర్థిక సామాజిక పరిస్థితులు ప్రమాదకరంగా దిగజారాయని, ఏ క్షణమైనా అవి పేలేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. జనాభాలో సుమారు 60 కోట్ల మంది ప్రజలు నెలకు $140 కంటే తక్కువ సంపాదిస్తూ అత్యంత పేదరికంలో ఉన్నారని చైనా ప్రధాని లీ స్వయంగా ప్రకటించారు. భారత్తో సరిహద్దు ఘర్షణ చైనాకు కొత్తేమీ కాదు, ఇదేమీ ఆగిపోయేది కాదు. కారణం సరిహద్దు రేఖంటూ స్పష్టంగా ఎక్కడా లేకపోవటమే. కాబట్టి రెండు దేశాలు ఇలా సరిహద్దు సంఘర్షణలో మునిగి తేలటం గతంలోనూ ఉంది, ప్రస్తుతము ఉంది, భవిష్యత్తులోనూ ఉండవచ్చు. అలా కాకుండా నిజంగా భారత్తో చైనా యుద్ధానికంటూ దిగితే అది రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదని చైనాకు కూడా తెలుసు. కరోనా తదనంతరం పరిణామాలను భారత్ తనకు అనుకూలంగా మలుచుకోకుండా చేయటంలో అంతర్జాతీయ పెట్టుబడులు భారత్కు రాకుండా చేయటానికి, భారత్లో పరిస్థితులు ప్రశాంతంగా ఏమీ లేవనే సంకేతాలను అంతర్జాతీయ సంస్థలకు పంపాలనే ఉద్దేశంతో ఈ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుందనేది కొంతమంది విశ్లేషణ. మూడవ కారణం ఏమిటంటే చైనాలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి ప్రజల్లో అసహనానికి దారితీస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం కరోనా వైరస్ కంటే ముందే చైనాలో పట్టణ నిరుద్యోగం 6% పైగా పెరిగింది. అయితే అధికారిక గణాంకాలకు రెట్టింపు సంఖ్యలో వాస్తవ నిరుద్యోగం ఉంటుందనేది నిపుణుల అంచనా. గతంలో మౌలిక సదుపాయాల పేరుతో దేశవ్యాప్తంగా భారీగా చేపట్టిన ప్రాజెక్టులు, నగరాల నిర్మాణం, బ్రిడ్జుల నిర్మాణాలు ఎలాంటి ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవటానికే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో మరో భారీ ప్రాజెక్టును చైనా ప్రభుత్వం చేపట్టింది. తద్వారా మరో 20 సంవత్సరాల దాకా తమ దేశంలో కంపెనీలకు, కార్మికులకు చాలామందికి చేతి నిండా పని కల్పించేందుకు ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాలకు అప్పులిస్తూ వారిని తన గుప్పట్లో ఉంచుకునేందుకు వ్యూహాత్మకంగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవటానికి ఎత్తులు వేస్తుంది. భారత్ ఇందుకు మొదట్లోనే ససేమిరా అంటూ వ్యతిరేకించిన కొన్ని దేశాలు మాత్రం చైనా మాటకు తలొగ్గాయి. కానీ ఇప్పుడు చైనా మోపిన అప్పుల భారాన్ని, అందులోని మర్మాన్ని గ్రహించి మాతో కాదంటూ మయన్మార్ లాంటి దేశాలు వెనక్కి తగ్గడం మొదలెట్టాయి. కరోనా తదనంతర పరిణామాలు దేశంలో కూడా అసంతృప్తిని పెంచుతున్నాయి. వివిధ దేశాలు ఇప్పటికే చైనాతో తమ ఆర్థిక సంబంధాలను పునఃపరిశీలించుకోవటం ఆరంభించాయి. అనేక దేశాలు, కంపెనీలు చైనాతో, చైనాలోని కంపెనీలతో తమ వాణిజ్య సంబంధాలను మళ్లీ పరిశీలించుకోవడం అంతర్గతంగా అది చైనీయుల్లో ఆందోళనలకు కారణమవుతుంది. వైరస్ గురించి ముందే హెచ్చరించిన డాక్టర్ లీ వెన్ లియాంగ్ను నోరు మూయించడం కూడా స్వదేశంలోనే విమర్శలకు దారితీసింది. కరోనా కారణంగా చైనా విశ్వసనీయత దారుణంగా దెబ్బతింది. ఇవన్నీ సగటు చైనీయులపై మానసిక ప్రభావం చూపుతున్నాయి. చైనా ప్రభుత్వం ఇదంతా మీడియాలో రాకుండా చూసుకోగలిగేటట్టు ఉక్కిపిడికిలి బిగించగలిగిన మేధావులు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను మాత్రం ఏమీ చేయలేకపోయింది.
వాళ్ళ అసమ్మతి గలాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా చైనా నాయకత్వం పట్ల కమ్యూనిస్టు పార్టీలోనూ అసమ్మతి గలం చేప కింద నీరులా పెరుగుతుందన్నది పరిశీలకుల అంచనా. జీవితకాలం పాటు తనకే ఆధిపత్యం లభించేలా అధ్యక్షుడు షిజిన్పింగ్ చేసిన సవరణలు కొత్త తరంలో అసంతృప్తికి కారణమవుతుంటే, లక్షల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టడం, ఏకవ్యక్తి పాలనను పాత తరం ఇష్టపడటం లేదు, అటు తైవాన్ తన స్వరాన్ని పెంచడం, హాంకాంగ్లో ఏడాదిగా ఆగని ఆందోళనలు చైనాలో తమ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు పెంచుతున్నాయి. వీటన్నిటి నుంచి తప్పించుకునే క్రమంలో హాంకాంగ్పై కఠిన నిర్ణయాలు, తైవాన్ విషయంలో అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావటం, భారత్తో సరిహద్దుల్లోనూ ఘర్షణ వాతావరణం జిన్పింగ్ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలుగా నిపుణులు భావిస్తున్నారు. జగడాలకు దిగి ప్రపంచాన్ని భయపెట్టడం కంటే కూడా అంతర్గతంగా తనకు ఎదురవుతున్న సమస్యలను సర్దిపుచ్చుకోవటానికి చైనా ప్రజల్లో మళ్లీ జాతీయవాదం పేరుతో తన పెత్తనాన్ని నిలబెట్టుకోవాలనేది షిజిన్పింగ్ ఎత్తుగడ అనే వాదన ఉంది. చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.